అయింది కన్నకైతే వాళ్ళు బ్రెయిన్ మీద దృష్టి పెట్టారు అవునవున దేవుడు అంటే స్వామి అంతే మీ దేవుళ్ళంతా ఏమంటే రాళ్ళు రప్పలు అమ్మ చనిపోయింది ఆ మూమెంట్లో లో కన్వర్ట్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ అనుకుంటా మీ చర్చికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు చనిపోయారు అవును పర్లేక వెళ్ళుంటారా ఎట్లా బాక్ తీసుకోలేదు కదా మారలేదు కదా ఇది నాకు అప్పుడు తెలియదు కదా వచ్చింది కానీ కన్నురాల వచ్చింది కన్నురాల భార్య నుండి ఒక ఫస్ట్ వస్తున్నాడు వాడు నీ తలపైన ఇలా చేస్తే మూడు కళ్ళు వస్తాయని చెప్పాడు నీకేమనిపించింది మరి తర్వాత దిమ్మ తిరిగిపోయిందన్న ఫస్ట్ టైం నాకు అప్పుడు ముందు వచ్చి మళ్ళీ ఆకాశాన్ని సపరేట్ చేస్తున్నాడు రెండు కలిసి ఉండే నమస్కారం తమసోమ జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగులోనికి అనే ధారావాహికలో క్రైస్తవ మాఫియా ఊబిలో చిక్కి అందులో నుండి బయటపడినటువంటి విజేతల యొక్క జీవితానుభవాలని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం మరి ఈరోజు వీడియోలో ఇంకొక విశేషం ఏంటంటే ఆయన క్రైస్తవ మాఫియా విజేత మాత్రమే కాదు క్రైస్తవ బాధితుడు కూడా ఈ మాఫియా అద్భుతాల పేరుతో అమాయకుల్ని నమ్మించి చేసిన దుష్ప్రచారం మనం చూస్తూ ఉన్నాం నిజంగా యేసు మతంలోకి వెళ్తే అద్భుతాలు జరుగుతాయా అనే విషయాన్ని నిజమైనటువంటి బాధితుడైనటువంటి ఈ సోదరుడు ఈరోజు మనకి వివరిస్తారు మరి ఆ వివరాలన్నీ తెలియజేయడం కోసం ఈరోజు మన స్టూడియోలో కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చినటువంటి సోదరుడు కుమార్ గారు ఉన్నారు మరి విషయంలోకి వెళ్దాం నమస్తేనండి నమస్తే మీ గురించి సంక్షిప్తంగా కొన్ని వివరాలు చెప్తారా నా పేరు కుమార్ మల్గోడ్ నేను హావేరి డిస్టిక్ నుండి కర్ణాటక స్టేట్ నుండి వచ్చాను నా ఇంట్లో అమ్మ నాన్న లేరు ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు నాకు ఇది ఇంత నా కుటుంబ వివరం మీరు ఏం చదువుకున్నారు ఇంకా చదువుతున్నాను సార్ యాక్చువల్లీ డిగ్రీ చేస్తున్నా అంటే టూ ఇయర్స్ బ్యాక్ నాకు కన్ డ్యామేజ్ అయిన తర్వాత డిగ్రీ స్టాప్ చేశాను ఇప్పుడు అదినే కంటిన్యూస్ చేస్తున్నా ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తుంటారు అక్కలు ఇద్దరు బెంగళూరులో ఉంటారు ఆడ పని చేస్తారు అన్నలు ఇద్దరు ఇక్కడ నా దగ్గర ఒక అన్నయ్య ఉంటాడు ఇంకొక అన్నయ్య బాగుల్కోట డిస్టిక్ ఉంటాడు వర్క్ చేస్తున్నారు మీ ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్ నాన్న టూ థౌజండ్ థర్టీన్ అమ్మ మీరు కన్నడీ అన్న తెలుగు యాక్చువల్లీ కన్నడీ అన్సే అంటే మాది కాస్ట్ లాంగ్వేజ్ వడ్డోళ్ళు మమ్మో సో అలా ఈ కాస్ట్ లాంగ్వేజ్ మాకు తెలుగు వచ్చు కొంచెం కొంచెం తెలుగు అంటే బాగానే స్పష్టంగానే మాట్లాడుతున్నారు కదా ఎక్కడ నేర్చుకున్నారు తెలుగు వీడియోస్ జగ్గు వాచ్ చేస్తా సో కాబట్టి అలాగే నీకు తెలుగు పర్ఫెక్ట్గా వచ్చు మీ అమ్మగారు నాన్నగారు అంటే ఏ వయసులో చనిపోయారు వాళ్ళు నాన్నకు ఒక సిక్స్టీ ఉండొచ్చేమో నాకు తెలిసి అమ్మకు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉండొచ్చు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెల్త్ ప్రాబ్లమ్స్ నాన్నకు బ్రెయిన్ టుమారు అటాక్ అయినది సో అలా చనిపోయారు అమ్మకు బ్లడ్ కడమై కడమయ్యి చనిపోయారు అప్పుడు మీ వయసు ఎంత ఉండేది నాన్న చనిపోయేటప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అమ్మ చనిపోయేటప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి ఎస్ఎస్ఎల్సి చదువుతుంటే అప్పుడు అప్పట్లో అమ్మ చనిపోయింది మీ ప్రొఫెషన్ అంటే మీ కుటుంబం వృత్తి ఏంటి ఆధారం ఏంటి కూలి పని చేసుకునే ఉంటారు అవ్వరు అంద అన్నగారు కూడా అక్కగారు కూడా అందరు నలుగురు అన్ఎడ్యుకేటెడ్సే సో అందరు కూలీ పని చేస్తారు మీ కళ్ళు ప్రాబ్లం ఎప్పుడైంది అంటే పుట్టినప్పటి నుంచి ఉన్నాయా మధ్యలో ఏదన్నా లేదు మధ్యలో ఏమైందంటేనాయా పుట్టినప్పటి నుంచి ఏం లేదు మధ్యలో క్రికెట్ ఆడడానికి పోయి కన్నుకు ఈ కన్ను రైట్ ఐకి బాల్ తగిలేసింది అయ్యో క్రికెట్ బాల్ అదైన తర్వాత నన్ను చూసుకున్న ఉపాసు తర్వాత కన్ను వీళ్ళ విడిచి చూసిన తర్వాత నాకు ఫుల్ క్లియర్గానే కనపడింది అప్పుడు సో నాది ఏమి తొందరగా కాలేదేమేడు అని కేర్లెస్ చేసేసాను ఆ తర్వాత పూర్తి దాన్ని ఫోర్స్కు పడిన ఏటు లాన్ అనే నెప్పయ్యి పూర్తి బ్లడ్ రక్ కన్నుకు దిగేసింది పూర్తి అంతా ఫుల్ రెడ్ కలర్ కనపడేది ఫుల్ అది అయిన తర్వాత నన్ను కన్ను ఇది డ్యామేజ్ అయింది అంక నేనేసి అంటే మీరు డాక్టర్ చూపించలేదా మీరు దెబ్బ తగిలినప్పుడు నన్ను అది ఇంట్లో కూడా చెప్పలేదు బాల్ పడింది కదా ఇంట్లో చెప్పిడిస్తే తగిలినట్టు బయట కనపడలేదా ఇంట్లో ఆహా అంటే కన్ను కన్నుకే పడింది అది బయట ఎక్కడనో ఏం ఫోర్స్గా ఇదే లేదు అదైన తర్వాత నన్ను కన్ను విప్పి చూశాను కదా ఫుల్ క్లియర్గా కనపడింది నాకు ఓ టూ త్రీ మంత్స్ క్లియర్గానే ఉంది కన్ను ఏమి తొందర కాలే టూ త్రీ మంత్స్ తర్వాత బ్లడ్ అంతా కన్నుకు మీద నుంచి కన్నుకు దిగింది ఇలా మెల్లగా ఉంటుంది గడ్డగట్టేసేసింది అదైన తర్వాత వైట్ వైట్ ఐక అంట వచ్చి వైట్ పూర్తి వైట్ అయిపోయింది అది తర్వాత అది అప్పుడు అప్పట్లో నన్ను చెప్పాలంటే నాన్నకు హుషారు లేకుండా ఏ వయసులో అప్పుడు ఇది నాకు ఒక ట్వెల్వ్ మేబీ థర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ అనుకుంటా నాన్నకు అరా నాన్నకు నాన్న జబ్బులో ఉన్న టైంలోనే ఇది అయినది సో నాన్న కూడాను జ నాన్న జబ్బులో ఉండాడు నాది ఇప్పుడు చెప్పితే ప్రాబ్లం అవుతుందేమో ఈ తరువాటి వచ్చిన వేసేసి ఇంట్లో ఏం చెప్పకపోతే అది ప్రాబ్లమ్గా అయ్యి కన్ను డ్యామేజ్ అయిపోతుంది మరి రెండో కన్నుకేమైంది ఈ కన్ను నుండి ఈ కన్ను డ్యామేజ్ అయింది అని డాక్టర్స్ చెప్తున్నారు సో అది రీసెంట్గా శంకర్ హాస్పిటల్ బెంగళూరులో నన్ను చూపినప్పుడు సర్జరీ చేసినారు టూ థౌసండ్ ట్వంటీలో డ్యామేజ్ అయింది అప్పుడే సర్జరీ చేసినారు అది బట్ ఏమీ ఇంప్రూవ్మెంట్ అంటే అయితే కనపడలేదు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీలో అయింది డ్యామేజ్ అవును అంటే పది సంవత్సరాలు గ్యాప్ ఉంది దానికి దీనికి అవునవును పది సంవత్సరాల తర్వాత ఆ కన్ను నుంచి ఈ కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చిందా ఇన్ఫెక్షన్ వచ్చింది అది ముందే కనిపెట్టలేదా మరి డాక్టర్ ముందే అయ్యే అవకాశం ఉందని ఎవరు చెప్పలేదా వాళ్ళు చెప్పారు ఈ కన్ను నుండి ఈ కన్ను పోయే ఛాన్సెస్ ఉన్నది మరి పోతుంది అని చెప్పేసి అది సర్జరీ చేశారు నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మ ఉన్నప్పుడు సర్జరీ చేసి సిక్స్ మంత్స్కి ఒకసారి హాస్పిటల్కు వస్తూ ఉండండి అని చెప్పేశారు వాళ్ళు అదైన తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత నన్ను హాస్పిటల్కి వెళ్ళే అది అల్లాయి ప్రాబ్లం అయిందేమో నాకు తెలీదు బట్ టోటల్గా కన్ డ్యామేజ్ అయిపోతుంది అయితే ఓకే ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత క్రైస్తవ మాఫియా వచ్చిందా ఏం జరిగిన తర్వాత అవునవును డెఫినెట్లీ ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాతనే ఎలా అంటే అన్నాయా ఒక్కోసారి నన్ను వేరే మా అమ్మ ఊళ్ళోంటి వస్తుంటే అప్పుడు ఆ ట్రైన్ యాక్చువల్లీ మేబీ ఫైవ్ థర్టీకి వచ్చే ట్రైన్ కొంచెం లేట్ అయ్యి సెవెన్ థర్టీకి వచ్చింది నైట్ అప్పట్లో నాది ఒక్కన్న డ్యామేజ్ అయింది కన్ను కొంచెం కొంచెం కనపడుతుంది నైట్ నైట్ కూడా అయిపోయింది సో నాకు స్వల్పు తొందరగా ఎఫెక్ట్ అయ్యేది అలా ఉండేది కన్నది అప్పుడు ఒక ఆటో డ్రైవర్ నాకు తగిలాడు వాళ్ళ పేరు యాక్చువల్లీ గణేష్ వాడు పేరుని చేంజ్ చేసుకున్నాడు జావన్ అంక నేనేసి హావేరి డిస్టిక్లో హస్నగర ఏరియాలో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే నీకు కన్ను కనపడవు నీకు అని అడిగారు వారు అప్పుడు ఒక కన్నా డ్యామేజ్ అయింది ఒక కన్నా డ్యామేజ్ అయిపోయింది అప్పుడు అప్పుడే నాన్న కూడా చనిపోయారు అమ్మ ఉంది అమ్మని ఆస్ అమ్మని ఊళ్ళో ఇడిచి నన్ను వస్తుంటే అప్పుడు అప్పుడు వాళ్ళు నీ కన్ను డ్యామేజ్ అయిపో నీ కళ్ళు కనపడవక అని అడిగారు అవునండి ఇలా ప్రాబ్లం అయింది క్రికెట్ ఆడడానికి పోయి బాల్ తగిలింది కన్ను డ్యామేజ్ అయింది సో ఈ తర ప్రాబ్లం ఉన్నది నువ్వు జీసస్ జీసస్ని నమ్ముకో నీకు కళ్ళు వస్తాయి అని ఆటో డ్రైవర్ చెప్పాడు మీకు ఎస్ ఆటో డ్రైవర్ నువ్వు జీసస్ ని నమ్ముకో నీకు కళ్ళు వస్తావి అని చెప్పేశాడు వాడు ఆడట్లా ఎంతమందిని కరిచాడు వాడికి జాంబీ అదే వాళ్ళు వాళ్ళు చెప్పిన తర్వాత నన్ను వాళ్ళని ఒక మాట అడిగాను ఇప్పుడు అనయ్య జీసస్ని నమ్మితే మా హిందూ గాడ్స్ని ఎవరిని చేయెత్తి మొక్క రాదంట మరి వాళ్ళంతా రాళ్ళు రప్పలు అంటారు వాళ్ళు మరి ప్రసాదం తినకూడదు ఇవన్నీ మీరు అందులోకి వెళ్ళక ముందే తెలుసు మీకు వాళ్ళు ఎట్లా చేస్తారంట తెలుసు ఎలా అంటే మా ఏరియాలో ఒక ఫ్యామిలీ ఉంది దాని విషయం తర్వాత చెప్తా అది నిడిస్తే వాళ్ళకి చెప్పాను నన్ను మరి ఇలా కుంకుమ కుంకుమ బొట్టు కూడా పెట్టుకోకూడదంట ఇలా అనేసి అంత రూల్ ఉంది కదనే అది నాకు మాకు అది ఎలా సెట్ అయ్యలే ఎలా అలాగేం లేదు నువ్వు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు ప్రసాదం కూడా తినొచ్చు నీ దేవుడు కూడా యేసు యేసుస్వామి కూడా నమ్మొచ్చు అని ఈ రేంజ్కి చెప్పాడు వాడు స్టార్టింగ్లో అయ్యా అయ్యా అలాగే మీ చర్చ్ ఎందున్నది నాకు చెప్పేయండి మీ చర్చ ఎక్కడుంది ఎక్కడుంది మీ మీ చర్చ్ ఎక్కడుంది నాకు అడ్రస్ ఇవ్వండి ఇది నేను వస్తా చర్చ్కు నేను చెప్పేశాను వాళ్ళకి వాళ్ళు అడ్రస్ ఇచ్చారు నా నుండి కొంచెం దూరం అంతే అది చర్చ్ అడ్రస్ ఇచ్చారు అది అయిన తర్వాత మెల్లిగా చర్చ్కి వెళ్తున్నాను మెల్లి మెల్లిగా చేంజ్ చేస్తా చేంజ్ చేస్తా వచ్చారు వాళ్ళు నాకు దేవుడు అంటే కన్నా కన్ను కన్ను కాదనే నా అంటే మీకు ప్రాబ్లం అయింది కన్నకైతే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తా చేస్తా వచ్చారు వాళ్ళు ఎలాగంటే ఒక ఇంకొకడు వన్ ఫ్రెండ్ ఉన్నాడు స్టీఫ్ అంక నేను చేంజ్ చేసుకున్నాను పేరు మర్చిపోయాడు ఆటో డ్రైవర్ ఫ్రెండ్ అదే ఆడు కూడా ఆటో డ్రైవరే కూడా మొత్తం ఆటో మాఫియా ఉంది అక్కడ వాడు కూడా ఆటో డ్రైవరే వాడు అనేవాళ్ళు ఏమంటే నువ్వు ఈ ఈ విధంగా నానంటే చర్చికి కూడా బొట్టు పెట్టుకుని వెళ్ళేవాడిని అప్పుడు బొట్టు పెట్టుకునే అవును ఏమనేవారు కదా ఏమనేవారు కాదు పాస్టర్ మాత్రం ఏమనేవారు కాదు ఆ జాన్ అని చెప్పాను కదా వారు కూడా ఏమనేవారు కాదు అంటే మీకు మొదటి నుంచి చిన్నప్పటి నుండి కొంచెం ఈ భావాలు ఏమైనా ఎక్కువగా ఉంటాయా భక్తి భావాలు ఎక్కువగా అంటే ఏమన్నాయా నాది నాది ఇంటి దేవరు వెంకటేశ్వర స్వామి అండ్ హులిగి గుత్త మునీరాబాద్ హులిగి క్షేత్రం వసపేటే తర్వాత వస్తుంది ఇది అది ఒక ఎల్లమ్మ స్వరూపం అక్కడ ఇంకొక స్వరూపం అక్కడ జ ఇది ఆవిర్భావం అయిందని నమ్మక అది నా ఇల్లు దవరా పులిగమ్మ కనేసి సో అవి రెండుని అది ఒకటి మాది ప్రత్యేకంగా ఒకటి గుడి ఉండేది దానికి నాన్న సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆ రెండు దేవుళ్ళది పూజ చేస్తుంటే మంగళవారం శుక్రవారం అండ్ శనివారం త్రీ డేస్ వీక్లీ నాది పూజ అంతా పూర్తి నానే చేసేది పూజ అయ్యేంత వరకు నన్ను ఒక ఒక తొట్టు ఒక తొట్టు నీళ్ళు తాగుతున్నా లేకుంటే అప్పుడు అంత భక్తిభావం ఉండేది నాకు యాక్చువల్లీ అది అయిన తర్వాత వీళ్ళ ఇదింట్లో పోయినప్పుడు ఏమైంది అంటే ఇంచుంచుగా వాళ్ళు నన్ను చేంజప్ చేస్తా వచ్చారు ఇంచుగా దేవుడు అంటే యేసుస్వామి అంతే యేసుస్వామి తర్వాత వేరే దేవుడు లేదు వాడే నిజమైన దేవుడు ఈ మీ దేవర్లంతా మీ దేవుళ్ళంతా ఏమంటే ఒక రాళ్ళు రప్పలు కట్లు మండ్లు మట్టి మాట్లాడుతుందా రాయి మాట్లాడుతుందా ఈ కట్టే మాట్లాడుతుందా ఈ తరలా చవ మాత్రం మాట్లాడుతుందని చెప్పారు అదే అదే ఇవెల్లా మాట్లాడుతుందా మాట్లాడదు కదా బట్ జీసస్ నీకు బైబిల్లో మాట్లాడతాడు అని చెప్పే చెప్పేవాళ్ళు సో నాను విపరీతంగా దాంట్లో మునిగిపోయాను అప్పట్లో యాక్చువల్లీ విపరీతంగా అంటే విపరీతంగా నాకు కండ్లు వస్తాయి నాకు ఏసు తప్ప వేరే దేవుడు లేదు అని నమ్మేశారు పూర్తిగా పూర్తిగా నమ్మేశాను నన్ను ఏసు పట్టింది మీకు పూర్తిగా ఒక్క ఇయర్ కూడా వేయలేదనుకుంటాను అన్న సంవత్సరంలో మొత్తం అవును అవును ఒక్క ఇయర్ కూడా వేయలేదు ఫుల్ నన్ను అందుట్లో నేను పూర్తి మునిగిపోయాను ఎంతవరకు మునిగిపోయి పక్కన పెట్టేశారు పక్కన పెట్టేశాను బట్టలే ఏమి లేదు ఎవరు పూజలే ఇప్పుడు మీరు ఇట్లా చర్చికి వెళ్ళి ఇట్లా మునిగిపోయారు మీ ఇంట్లో అన్నదమ్మలకి కానీ వాళ్ళ మీ బ్రదర్స్ సిస్టర్ ఎవరికి తెలియదా అందరికీ తర్వాత తెలిసింది అది ఎలా తెలిసిందంటే అమ్మ చనిపోయింది ఆ మూమెంట్లో నాకు కన్వర్ట్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ అనుకుంటా మీ చర్చికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు చనిపోయారు అవును మరి మీ అమ్మగారి గురించి ప్రార్థన చేయలేదా మీరు చర్చిలో అయ్యో దాన్ని విచారంగా ఏం చెప్పాలంటే మీ అమ్మకు నన్ను ఒక కొబ్బరి నూనె ప్రేయర్ చేసి ఇస్తాను తీసుకుపోయి దీన్ని రాయి మీతో మీతోనే ఉంటుంది ఇంకా మీ అమ్మ అరామై వస్తుంది హాస్పిటల్ నుండి ఇక్కడ రాశారా తీసుకెళ్ళాను బట్ రాయలేదు చెప్తారు అదేనా లేదు తీసుకెళ్ళాను బట్ రాయలేదు అది నా వీళ్ళకొచ్చి రిటర్న్ చెప్పలేదు ఎందుకు రాయలేదు మీరు అంటే అమ్మకు నన్ను పోయి చూసిన తర్వాత అమ్మ అమ్మ బాడీ నిండా మజిల్స్ ఉన్నది పూర్తి హాస్పిటల్లో అది నాకు అది చూసి షాక్ అయిపోయాను నన్ను ఆల్రెడీ అది పొట్లో నాకు అది ఆ మైండ్కి రాలేదేమో నాకు రాయలేదు దాన్ని తర్వాత ఒక టూ త్రీ డేస్లో అమ్మ చనిపోయేసింది అంటే అప్పటికే అప్పటికే ఆవిడకి పూర్తిగా వ్యాధి ముదిరిపోయి ఉంటుంది పోయేసింది చాలా తర్వాత అందు అందు నుంచి నన్ను అమ్మ చనిపోయింది అప్పటి నుంచి కొంచెం నాడు నన్ను చర్చ్ కూడా ఏదైనా కూడా పోయలేదు ఒక అంతే ఒక మంత్స్ మీ అమ్మగారు చనిపోయిన చర్చలో చెప్పారా ఆ మీద పోయి చెప్పాను టూ మంత్స్ తర్వాత పోయి చెప్పిన తర్వాత లేదు ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిందంటే అయ్యాబా పర్లోకం వెళ్ళింటారు అలా ఇలా చెప్పారు పర్లోకం వెళ్ళింటారా ఎట్లా బాబు తీసుకోలేదు కదా ఇది ఇది నాకు అప్పుడు తెలియదు కదా కానీ మిమ్మల్ని పర్లోకెళ్ళంటారులే బాధపడతా ఇంత చెప్పారు వాళ్ళు మీ అమ్మగారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు వారు పర్లోకం వెళ్ళింటారు ఏం నువ్వేమి ఇబ్బంది పడకు నీకు మంచిది అవుతుంది నీ కళ్ళు వస్తుంది మరి అదే సోది స్టార్ట్ అయినది అన్న ఎవరితో వాళ్ళతో అదే సోది స్టార్ట్ అయితే తర్వాత మా అన్న పెళ్ళి వచ్చింది అప్పట్లో ఇంట్లో ఒక పూజలు పునస్కారాలు అవి ఇలా చేస్తుంటారు కదా ఆ టైంలో నన్ను నన్ను ఒక పూజ చేయడానికి మా అన్న మా అన్నకు చెప్పిండ్ర డ్రాప్ ఆల్రెడీ మీ తమ్మడిలా చర్చికి పోతున్నాడు జీసస్ నమ్ముతున్నాడు కొట్టడానికి వచ్చాడు మీ అన్న మా అన్న కొట్టాడు కూడా కొట్టడానికి అంక కాదు మా అన్న పూజ అంక నీకు చెప్పాడు అదైన తర్వాత అంతటి వరకు నన్ను ఏమీ మాట్లాడలే దాని గురించి మా అన్న పెళ్ళి మూమెంట్లోనే ఇంట్లో పూజ చేయన్నారు నన్ను చేయను నేను పూజ చేయను బేకంటే క్యాండల్ క్యాండల్ అనిపితా కోతెత్తా క్యాండల్ అంటే వాడు చర్చ్లో ఏం అంటే మీ మీ అమ్మకు మీ నాన్నకు నీకు చేయి మొక్కాలి అనిపిస్తే క్యాండల్ పెట్టు అగరబత్తి అని ఒక కొన్ని రోజులు క్యాండల్ పెట్టి చేయి మొక్కు అది ఎలా మొక్కాలి ఇల్ల కాదు ఇళ్ళ మొక్కి ఇళ్ళ మొక్కి మరి ఇళ్ళ మొక్కి ఇళ్ళ మొక్కాలంట యాక్షన్ ఇది దానికి ఏమైనా అర్థం ఈ అర్థం ఉందని చెప్పారా దానికి ఏమన్నా దాని అర్థం ఏం చెప్పలేదు బట్ ఈ ఈ రేంజ్కే మనం మొక్కాలి జీసస్ని కూడా మొక్కితే అంటే ప్లస్ మార్క్లో మొక్కినట్టు అంట ఇలా ఇలా మొక్ ఇళ్ళ ఫస్ట్ ఇలా మొక్కి ఆ తర్వాత ఇలా చేసి కిందికి వస్తాం కదా ప్లస్ మార్క్లో మనం మొక్కినట్లు అంట అది ఎందుకలా మొహం మీద అట్లా గీసుకుంటే మేకులతో అట్లా ఎప్పుడు ఉంటుంది కదా అట్లా గీసుకుంటే సరిపోయేది కదా అదే ఇలా ఇలా చెప్పేవాళ్ళు అదైన తర్వాత మా అన్నతో నన్ను అప్పుడే ఫస్ట్ టైం జగలం ఇది న్యాయమైనది ఇంట్లో నా పూజ చేయను అంటే అప్పుడు తెలిసింది మీ ఇంట్లో మీరు చర్చకి అప్పుడు అప్పుడే తెలీదు అంతకుముందు ఎవరికి తెలీదు అప్పుడే ఫస్ట్ టైం అందరికి ఇంట్లో తెలిసింది నువ్వు పూజ చేయకపోతే నా ఇంట్లో ఉండకు అన్న మా అన్నయ్య ఇప్పుడు నా దేవ నా దెవరిని పూజ చేస్తేనే మాత్రం నువ్వు ఇంట్లో ఉండు నా దెవరిని నువ్వు పూజ చేయవు అంటే నువ్వు నా ఇంట్లో ఉండకు ఉండకున్నయ్య మా పెద్దన్నయ్య వెళ్ళిపో ఆయన పేరు ధర్మరాజు అంకనేసి పంచపాండు ఇద్దరు ఇద్దరు లేకపోతే ఆడపిల్ల అదైన తర్వాత అన్నయ్య వాళ్ళు చెప్పారు కదా పూర్తి నాను బ్యాగ్ రెడీ చేసి ఇచ్చాను ఆ చిన్న వయసులో బ్యాగ్ రెడీ చేశాను అంటే ఎంత వరకు నన్ను నేను అందులో మునిగిపోయానంటే రెడీ అయిపోయారు అవును పెళ్లి పెళ్ళి ఉంది ఇంట్లో ఇంకో రెండు మూడు రోజుల్లో అలా ఉంటుంది కూడా బ్యాగ్ రెడీ చేశాను అయ్యా నాకు ఆ దేవుడే బేకు మీరు వద్దు అన్ని రేంజ్ కు నన్నీ మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళు వాళ్ళు అదే కుటుంబాన్ని కూడా రక్త సంబంధికులు కూడా పాయింట్ నాకు లేకుండా అతంటే నువ్వు వీడి నీ వీడియోస్ చూసిన తర్వాత ఆ పాయింట్ నాకు తెలిసింది ఆ పాయింట్ మరి తండ్రి చస్తే అంత్యంతక్రియలు చేయొద్దు అని ఒక ఏసుక్రిస్తే వాళ్ళ శిష్యునికి చెప్పిన మాట ఇవన్నీ మరి ఇంకో చాలా నీ నీ ఒక వీడియోలు ఉంటే అంటే చాలా నేర్చుకున్నాను నేను ఒక కసి పుట్టింది నాకు అప్పటి నుంచి అది నెక్స్ట్ చెప్తాను అనే యాక్చువల్లీ ఇలా ఇలా అయిన తర్వాత నన్ను ఊరికి పోయడానికి రెడీ అయ్యాను ఆ తర్వాత ఇంట్లో అందరూ తిట్టి ఇంట్లోనే ఉండబెట్టారు పూజ మాత్రం చేయలే ఇంట్లోనే ఉన్నాను మ్యారేజ్ గిరేజ్ అంతా అయిపోయింది అది అయిన తర్వాత త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చింది త్రీ డేస్ ఒక్క గుట్టుకు నేలు తాగకుండా ప్రేయర్ చేశాను నేను ఆ మూమెంట్లో త్రీ డేస్ అట్లా చేస్తే కన్నొచ్చిందీ అని చెప్పాల త్రీ డేస్ నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే నీకు మంచిది అవుతుంది నీకు కండ్లు వస్తుంది ఈ పాస్టింగ్ ప్రేయర్ చేయి అని చెప్పారు చేసిన తర్వాత ఏమైంది త్రీ డేస్ పూర్తి పాస్టింగ్ ప్రేయర్ ఒక్క కుట్టుకు నీళ్ళు తాగకుండా పాస్టింగ్ ప్రేయర్ చేశాను పూర్తి నమ్మకంతో చేశారు ఫుల్ నమ్మకం పూర్తి నమ్మకంతో చేశాను కళ్ళు రాలా మీ ఇంట్లో వాళ్ళు మారలేదని చెప్పారు అంటే వాళ్ళకి తెలియకుండా పోయాను మాత్రం ఇది ఒక ఇది ఒక ప్రేయర్కి మాత్రం అప్పుడు చెప్పారు ఫాస్టర్ని అడిగాను చంద్రకాంత్ వన్ పేరు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఇంకొకరు ఉన్నారు కదా విజయ్ ప్రసాద్ రెడ్డి డబల్ మ్యారేజ్ డబల్ మ్యారేజ్ పర్సన్ మొత్తం ఫాలో అవుతున్నారు మీరు అదే డబల్ మ్యారేజ్ పర్సన్ వాడు చంద్రకాంతే ఇతను చంద్రకాంత్ కూడా డబల్ మ్యారేజ్ అవుతు చంద్రకాంత్ కూడా డబుల్ మ్యారేజ్ అక్క చెల్లెల్ని పెండ్లి చేసుకున్నాడు అక్క చెల్లెల్ని పెండ్లి చేసుకున్నాడు అది అయిన తర్వాత వాళ్ళు అన్నారు నువ్వు ఇంకా బలంగా ప్రేయర్ చేయాలి దేవుడు నీకు మంచి చేస్తాడు ఏది మూడు రోజులు సరిపోలా సరిపోలా అందు విచిత్రం విచిత్రం సంఘటనలు నడిచేవి అంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ కనేసి వచ్చితే వాళ్ళకు దెయ్యం పట్టిందని ఇవు వాళ్ళని అడిగాను ఇవ్ వీరిని ఎవరిని నన్ను చూడలేక కదా ఇంతవరకు ఏడు నుంచి వచ్చారు వీళ్ళు అప్పుడే నాకు చిన్నగా డౌట్ వచ్చింది ఫస్ట్లో బట్ అతను నన్ను ఏమి అనిపించేది వద్దు దేవుణ్ణి అనుమానించకూడదు మళ్ళీ నన్ను అయ్యాను దేవుని అనుమానించకూడదు అనేసి అంటే మీకు అనుమానం ఏమొచ్చింది అసలు అంటే అక్కడ దెయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళు వచ్చారు కొత్త కొత్త పర్సన్స్ వారు అంతవరకు నా చర్చికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా చూసులేవారిని వారికి దెయ్యం పట్టిందనేసి వారి దెయ్యం విడిపించడం ఈ అక్కడ ఈ డ్రామాలు ఆ త్రీ డేస్ ఆఫ్టర్ త్రీ డేస్ అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళంతా ఏం చేశారంటే ఆ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి దయ్యం పట్టింది ఎంతమంది వచ్చారు అట్లా ఒక్క ఫోర్ ఫైవ్ మెంబర్స్ లేడీస్ లేడీస్ అందరు లేడీస్ ఫైవ్ మెంబర్స్ కు వాళ్ళకు దయ్యం పట్టింది ఆ రోజు వీరు దయ్యం విడిపించారు ఎవరో మీ చంద్రకాంత్ చంద్రకాంత్ వీళ్ళు ఒక్కొక్కరి రూమ్లో తీసుకెళ్ళి అడిపించాడు అందరి లేదు అందరూ అందరు ముందే అది ఒక చర్చ్ అంటే పెద్ద ఆడంబర చర్చ్ ఏం కాదండి ఎంతమంది వస్తారు మొత్తం మీ చర్చ్ కదా ఒక సిక్స్టీ ఫిఫ్టీ టూ సిక్స్టీ మెంబర్స్ అనుకుంటా అంతా ఉండేవాళ్ళు చిన్న కాలమే కానీ వ్యాపారం బాగుంది నడిపిస్తున్నాడు ఆ తర్వాత ఏమైంది వాళ్ళని అడిగారు ఎక్కడ ఉంటావు నువ్వు అన్ని కొండలో ఉంటానని నేను చెప్పినప్పుడు అలాంటి వీరు అన్నారు అందరూ మా పాస్ట్ మా చర్చ్లో ఉన్నవాళ్ళు గుడ్డంలో అంటే వాళ్ళే హిందూ దేవర్లే హిందూ దేవులే అక్కడ ఉంటారు వాళ్ళే వచ్చారు ఇందు అంటే ఇప్పుడు ఆ దయ్యాలు పట్టింది ఎవరైనా అంటే హిందూ దేవుళ్ళు హిందూ దేవుళ్ళు అట్లా వేసారు స్క్రిప్ట్ స్క్రిప్ట్ అక్కడ వాళ్ళ స్క్రిప్ట్ మొదలయ్యి ఏమైందంటే ఇక్కడ ప్రేయర్ పాటు చేయడానికి వచ్చారు వాళ్ళు ఇలా ప్రేయర్ ముగిసిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఈ చంద్రకాంత్ అనేవాడు లోకాన్ని ఉదరించేస్తున్నాడని చెప్పి హిందూ దేవుళ్ళు భయం వేసి ఇప్పుడు దూరి అక్కడికి వచ్చారనమాట అక్కడ వచ్చారు కాదు ఇప్పుడు హిందూ దేవుళ్ళు కొండలో ఉంటామని చెప్పిన తర్వాత ఏం వదిలిచ్చేసాడు వాళ్ళ వదిలించేసాడు అది వాళ్ళ సేమ్ ఎవరంటే డైలాగ్వి మన బెల్లంపల్లి బెల్లంపల్లి ప్రవీణ్ ఏదే షాబా రాబా 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 లంబా రాబా రా ప్రేయర్ చేసేటప్పుడు ఎలా నాకు నా చంద్రకాంత్ పర్సన్ వచ్చాడు అంటే ఇప్పుడు ఈ దయాలను వదిలించిన డ్రామాలు వీళ్ళందరికీ ట్రైనింగ్ అది నాకు అలాగే అనిపిస్తుంది అంటే ఏంటి కంటే వీళ్ళది ఒక బేసిక్ పాయింట్ మీరు చెప్తుంటారు కదా ఇప్పుడు లాంగ్వేజ్ అది అది వాళ్ళకే తెలుసో తెలుసో లేదో కొత్తలేదు అది యాక్చువల్లీ లాంగ్వేజ్కి మీనింగ్ ఆ రాబా లాభా లాభా శంబా లాభా ఒక తర లబ 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 నోరు మత్తుకున్నట్టు అవుతుంది ఆ రేంజ్ ఇప్పుడు అయితే నాకు డౌట్ ఇక్కడ ఈ నలుగురు ఆర్టిస్ట్ ని పెట్టి స్కిట్ స్కిట్టేసారు కదా అంటే దేనికోసం ఇప్పుడు కొత్తగా డ్రామా క్రియేట్ ఎవరిని ఇంట్రెస్ట్ చేయడానికి ఏమో నాకు ఆ రోజుకు మాత్రం తెలియదు అని అదే అప్పుడు కొత్తగా ఎవరైనా జాయిన్ అవుతున్నారా చర్చిలో వాళ్ళ కోసం మీ కోసం అట్లా ఉన్నాయి నాకు అది అది మాత్రం తెలియదు కొత్తగా అంటే వాళ్ళని వాళ్ళనే చూసింది నాను అదైన తర్వాత ఎవరిని కొత్తగా చూడలేదు కొత్తగా వచ్చారు కాబట్టి ఒక వాళ్ళని ఎడిచి ఎయిట్ మెంబర్స్ కొత్తగా వచ్చారు బట్ వారికి ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ఇప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళ కొంచెం స్ట్రాంగ్గా చేయడానికి చేసింటారు చేసి ఉంటారు ఉండొచ్చు మా కూడా ఉండొచ్చు అయిన తర్వాత ఇంట్లో అందరికీ స్ప్రెడ్ అయిపోయినది కదా చర్చ్కి వెళ్ళడానికి వీళ్ళేనన్నీ ఇంట్లో నా ఏరియాలో ఒకరు ఫ్యామిలీ బిలీవ్ అయినారు అని చెప్పింటి కదా సో వాళ్ళ దగ్గర పోయి అన్నాను నాకు కన్నులు వస్తుందని చెప్పేసి నన్ను నమ్మించారు ఇంతవరకు నాకు కన్ను రాలే దీనికి కారణమేమి నాను ఎక్కువ భక్తి ప్రార్థిస్తాను ఎన్ ఎంత ప్రార్థన చేస్తానంటే అప్పట్లో కన్నీళ్ళ ప్రేయర్ కూడా చేస్తుంటే నన్ను కన్నీళ్ళు వచ్చినాయి మరి ఎస్ అదే వచ్చేడుస్తుంది ఎలా అంటే వాళ్ళంతా మైండ్ డైవర్ట్ చేసి అంతట్లో ఫిక్స్ ఫిక్స్ చేసి ఎడిచింటారు మాట్లాడుతున్నాను కన్నీళ్ళు వచ్చినాయి కానీ కన్ను రాలా వచ్చింది కన్నురాల మరి ఇలా నా కన్ను రావట్లేదు కదా ఏం చేయాలి ఫారిన్ నుండి ఒక పాస్టర్ వస్తున్నాడు ఫారిన్ డాక్టర్లాగా ఎస్ ఫారిన్ నుండి ఒక పాస్టర్ వస్తున్నాడు వాడు నీ తలపైన ఇలా చేయిబట్టి ప్రేయర్ చేస్తే మూడు కళ్ళు వస్తాయని చెప్పాడు రెండే వస్తాయని అని చెప్పాడు అని మూడేం చెప్పలే రెండు అయితే గ్యారంటీ అన్నాడు రెండు కళ్ళు నీకు వస్తాయి ఎక్కడొస్తారు వారు అని నాన్ క్వశ్చన్ చేశాను వాళ్ళు రిటర్న్ బెంగళూరుకి వస్తారు అని చెప్పారు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ కదా ఒక రోజు వెళ్దాం వాడు నాకు ప్రేయర్ చేయండి నాకు కన్నులు కావాలి అప్పుడు మీకు ఒక కన్నే డ్యామేజ్ అయింది ఒక కన్ను డ్యామేజ్ అయింది ఒక కన్ను ఫిఫ్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ కమోస్తుంది అది కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యింది అప్పుడు అంటే అప్పుడు మీరు వెంటనే ట్రీట్మెంట్ మీద దృష్టి పెట్టి డాక్టర్లని కన్సల్ట్ చేస్తే మీకు ఏదన్నా అవకాశం ఉండేది ఉండేది మొత్తం పాషల మీద డిపెండ్ అయిపోయారు అయిపోయాడు సార్ అప్పట్లో మరి ఫారిన్ డాక్టర్ వచ్చిన తర్వాత ఏమైంది ఫారిన్ డాక్టర్ రావాలి కదా అపాయింట్మెంట్ మా బెంగళూరు పాస్టర్ రాలేదు పాస్టరే అక్కడ రాలేదు అంటే ఇప్పుడు ఈ ఫారిన్ పాస్టర్ ఎందుకు పెట్టి ఉంటారు అంటే మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆన్సర్ చెప్పలేరు కదా ఇప్పుడు ఫాస్టింగ్ మూడు రోజులు ప్రేయర్ చేశాను కన్నీటి ప్రార్థన చేశాను ఇన్ని చేసినా మరి కన్నెందుకు రావట్లేదు అంటే మరి సమాధానం చెప్పలేక ఇంకో పెద్ద వస్తాడు ఫారిన్ నుంచి అప్పుడు వచ్చేస్తే అర్థం జరుగుతుందని చెప్పి ఏదో ఒక హోప్ మిమ్మల్ని చేయడానికి చె మరి ఫారెన్ డాక్టర్ వస్తాడని ఆశపెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు మరి ఎలాగా ఎప్పుడు వస్తారు అప్పుడు కూడా నాకు వాళ్ళ మీద బిలీవ్ మళ్ళీ వస్తాడేమో వాడు నాకు ప్రేయర్ చేసి నా కళ్ళు రప్పిస్తాడేమో అని అప్పుడు కూడా రిటర్న్ పోయి అడిగాను వాడు ఒక సెంటెన్స్ చెప్పాడు నాకు అక్కడ బైబిల్ వాక్యం చెప్పాడా బైబుల్ వాక్యం కాదా మోస్ట్లీ వాడు ఓన్ వాక్యం ఏంటది నీకు ఈ లోకంలో కళ్ళు లేకపోతే ఏంటి పరలోకంలో కన్ను ఉంటుంది కదా ఓహో అక్కడ బంగారు రోడ్లు ఉంటాయి కదా నీకు ఆకలి నిద్ర లేకుండా ఉండొచ్చు కదా అక్కడ ప్రతి అనుక్షణం దేవుని దగ్గర ఉండొచ్చు కదా అక్కడ దేవుని చూస్తావు కదా నువ్వు ఇక్కడ మనుషులని చూడకపోతే ఏంటి అక్కడ దేవుని చూస్తావు కదా సెంటిమెంట్తో కొట్టాడు మీకు ఏమనిపించింది మరి తిన్న తర్వాత దిమ్మ తిరిగిపోయింది ఫస్ట్ టైం నాకు అప్పుడు అప్పుడు చేతులు ఎత్తేసారు పూర్తిగా ఇక వచ్చే అయ్యే పని కాదని ఫస్ట్ టైం బైబిల్ స్టార్ట్ చదవడానికి స్టార్ట్ చేసింది అఫర్థు నాన్ ఆ రోజు ఆ రోజు బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు అవును అంతవరకు నన్ను బైబిల్ చదువులే మీ ఫ్రెండ్ అలా పరలోకంలో మీకు కళ్ళొస్తే అక్కడ ఏ సైన్ చూసుకోవచ్చు కదా అని చెప్పిన దానికి మీకు కోపం వచ్చి బైబిల్ తీశారు అంటే అసలు బైబిల్ ఏం చెప్తుంది ఏంది అసలు కథ ఏంది బైబిల్ది జీసస్ కళ్ళు లేకున్నోరికి కళ్ళు తెప్పించాడు వీళ్ళు బైబిల్లో ఈ పాయింట్స్ చెప్తారు సో అస్సలు బైబిల్లో ఏముంది తెలుసు అని అంతా అనయ్య ఎంత సఫర్ అయినా అయ్యానంటే నాను యాక్చువల్గా నాకు చంద్రకాంత్ పాస్టర్ ప్రేయర్స్ చేసి ఇచ్చేవాడు ఆయిల్ రాసుకునేవాడిని ఎక్కడా కంటికి కంటి పైన ఇలా ఆయిల్ రాస్తే కన్ను వస్తుంది అని చెప్పారు ఎన్ని రోజులు రాసారు అట్లా ఫుల్లీ నా బయటకు వచ్చేంతవరకు డబ్బా ఖాళీ అయితే ఇంకో డబ్బా ప్రేయర్ చేసుకుని వచ్చేవాడిని డబ్బా నానే కొనుక్కుని బయటే ఎంత డబ్బా అంకట్లో ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు డబ్బా తీసుకొని నానే తీసుకొని వాళ్ళ దగ్గర చేట్లో పెట్టి వాడు ప్రేయర్ చేసి నాకు రిటర్న్ ఇచ్చేవాళ్ళని దాన్ని తీసుకొని నన్ను యూజ్ చేసేవాడిని ట్రాన్స్ సినిమాలో పిల్ల జ్వరం చూసారా మీరు ట్రాన్స్ మూవీ చూసాను దాంట్లో పిల్లకాయ వాళ్ళ ఫాదర్ రాస్తాడు కదా అట్లా రాస్తున్నారు మీకు మీరే అదే నాకు నానే అలాగే రాసుకున్నాను అది అయిన తర్వాత నన్ను బైబిల్ చదవడానికి స్టార్ట్ చేశాను కదన్నయ్యా నాకు ఫస్ట్ చాప్టరే లేక్కర్లేదు అది ముందుకు వెళ్ళట్ల బండి ఏమని చదివానంటే దేవుడు సృష్టి కార్యం ఫస్ట్ దేవుడు భూమి ఆకాశులని సృష్టించాడు జలాన్ని రప్పించాడు దేవుని ఆత్మ మబ్బులో నడుస్తూ పోతుంటది దాని మీద అల్లాడు అల్లాడుతూ అల్లాడుతూ ఉంటది అప్పుడు పగులవని అని చెప్తాడు రాత్రి నుండి చీకటి నుండి పగులవుతుంది అంటే పగుల్ని మంచిది అని చెప్పేసి రెండు విభాగాలు చేస్తాడు పగులు రాత్రి దేవుడు ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ లా నెక్స్ట్ ప్రాప్తకాలం సాయంకాలం రెండో అవుతుంది అదైన తర్వాత సెకండ్ డే లో ఒక తర ఆకాశాన్ని భూమిని వేరు వేరుగా చేస్తాడు మీది ఉండే మీదికి పోని అది ఆకాశం అని దానికి ఒక పేరు ఇస్తాడు ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ లో భూమి ఆకాశాన్ని సృష్టించాడు దేవుడు ముందు వచ్చి మళ్ళీ ఆకాశాన్ని సపరేట్ చేస్తున్నాడు కలిసి ఉండేలా కలిసి ఉండే వీళ్ళ వాళ్ళ ప్రకారం రెండో రోజు ఈయన ఎక్కడ అల్లాడుతున్నాడు చెప్పలా అది రెండో రోజు అల్లాడి లేదు వాడు రోజు అల్లాడ అల్లాడలే అల్లాడ్లా రెండో రోజు ఆకాశాన్ని సపరేట్ చేశాడు సపరేట్ చేశాడు అప్పుడు సపరేట్ చేసి సాయంకాలం ప్రాప్తకాలం అయింది మరి మూడో రోజు భూమిని సపరేట్ చేసి మీ భూమి పైన ఉన్న నేలని సపరేట్ చేశాడు అంటే ఎండిన నేలని జలం ఉన్న నేలని సపరేట్ చేశాడు గోయిదేసి మొత్తం అంత చేశాడు అలా అంతవరకు ఈ మూడు రోజులు భూమి ఆకాశనే సృష్టించాడు ఒకట స్టార్టింగ్లో భూమి ఆకర్షణ సృష్టించి కూడా ఇందు మరలా భూమి ఆకర్షణ సృష్టించాడు ఫోర్త్ డేలో సూర్య చంద్ర నక్షత్రాలని సృష్టించాడు నీకు ఆపోజిట్గా మాట్లాడతారు కదనే వీళ్ళంతా పీడి సుందర్రావు నుండి చిన్న చిదిక పాస్టర్ వరకు వీళ్ళు దీనికి ఆన్సర్ చెప్పాలనే నాకు ఏమంటే వెనక మూడు రోజులు భూ సూర్య సూర్య చంద్ర లేకునేట్ల మూడు రోజులు ఎలా పగులు రాత్రి అయింది అంటే మామూలుగా దానికి ఏం చెప్తారంటే వీళ్ళు నార్మల్గా ఇప్పుడున్న రోజులు కావవి మొత్తం విశ్వం అంతటికి కూడా పగలు రాత్రి అవి వేరే ఆ లెక్కలు వేరే అంటారు ఏదో కవర్ చేసుకుంటారు అంటే అప్పట్లో భూమి తిరగట్లేదా రౌండ్ కాకలేదు దాన్ని అట్లా ఏమో మరి అట్లా చేశాడు దాన్ని నిలవబెట్టాడు ఏదైనా కొండలో పెట్టాడు తెలియదు మొత్తానికి వారు సైంటిఫికల్గా చాలా మాట్లాడతారు కదా ఇప్పుడు మన హిందూజంని క్వశ్చనబుల్ చేస్తారు నీకు ఈ విపి రెడ్డి చేసిన క్వశ్చన్స్ చాలా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది అదే ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు వచ్చాడు మూడో రోజు వచ్చాడు కదా నాలుగో రోజు నాలుగో రోజు వచ్చాడు భూమి సూర్యుడికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి వల్ల సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అవును అంతే కదా మొట్టమొదటి భూమి వచ్చేస్తే ఇది కదలకుండా చోట ఉందా మరి దేని చుట్టూ తిరుగుతుంది తెలియదు సడన్ గా నాలుగో రోజు వచ్చిన సూర్యుడు చుట్టూ అప్పుడు తిరగడం మొదలు తిరగడం మొదలు పెట్టింది అప్పుడు తీసుకెళ్ళి అక్కడ పడేసాడు దీన్ని తీసుకెళ్ళి అలా చేసి ఉండాలి అది అయిన తర్వాత ప్రాణులు పక్షులు జీవ జంతువులు ఏడో రాజు ఆరో రాజు ఆరో రోజు మనిషి ఏడో రాజు విశ్రాంతి దేవునికి రెస్ట్ నాకు అక్కడి నుండి ఏమి నన్ను స్టార్టింగ్ పాయింట్ నుండి చదువుకుంటూ వస్తున్నా కదా అక్కడ నాకు కొంచెం కొంచెం డౌట్ డౌట్గా వచ్చి అయిన తర్వాత బైబిల్ ఎందులో ఏమో రాంగ్ ఉన్నది అసలు పాస్టర్ల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎలాంటి ప్రభావం లేకుండా ఒకడు బైబిల్ చదివితే ఖచ్చితంగా వాడి మొదటి పేజీలో వంద డౌట్లాస్తాడు అవును నిజమనే అది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఇప్పుడు ఏదో ఒక స్టోరీ చదవడానికి ఒక బైబిల్ చదవడానికి చాలా డిఫరెన్స్ ఉందని నువ్వు నువ్వు ఒక నీతికత ఓ చదువుకుంటూ ఉంటేను అది ఒక మెథడ్గా ఉంటుంది ఓ నీతి కథలో ఒక ఒక రాజుడు ఉండే రాజునికి ఇద్దరు పిల్లలు ఉండి భార్య భార్య ఉండే ఆ రాజ్యాడతం చేస్తుండే అది నీట్గా ఉంటుంది ఒక ఇంత నీతికథ సో ఇది అలా ఉండదు గందరగోళం ఉంటుంది అది అయిన తర్వాతనే నాకు డౌట్గా స్టార్ట్ అయిపోయి అది అయిన తర్వాత బైబిల్ చదివి బైబిల్ కొంచెం కొంచెం చదివాను ఆది కాండం చ చదివిన తర్వాత అని వస్తుంది కాండం మీరు చెప్తారు కదా అది మాకు ధర్మోపదేశ కాండ అని కన్నడలో ధర్మోపదేశ కాండ వీళ్ళు బైబుల్కి ఏం పేరు పెట్టారు కన్నడలో సత్య వేదవు సత్య గ్రంథం అని పెట్టారా అవును సత్యం వేదం అనే పదాలకు అర్థం తెలిసే తెలుసు తెలియదు వాళ్ళకి వేదం సత్యం అనేది ఉండని ట్రూ అందరు నమ్మొచ్చేమో సత్యం వేరు ట్రూత్ వేరు అదే అదే వీళ్ళకు వేదం అంటే ఏమని తెలియదు అదికి వేదం అని పేరు పెట్టాలి వాళ్ళు కన్నడలో ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని ఉంది కదా పరిశుద్ధ గ్రంథం మరి మా వీడియోస్ ఎట్లా చూసారు ఫస్ట్ అంటే నాది టూ థౌజండ్ నైన్టీన్లో వీడియోస్ ఫాలో అయినా నేను నైన్టీన్లో అప్పటికి బైబిల్ చదువుతూ ఉన్నారా అప్పట్లో నన్ను బైబిల్ కొంచెం కొంచెం చదువుతున్నాను చర్చికి వెళ్తే కంటిన్యూ అన్ని లేదు 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 చర్చిగా మేనేసార్ ఇప్పటికి బైబిల్ నైంట్లో ఉన్నది భగవద్గీతను ఉన్నది మొన్న రీసెంట్గా నువ్వు బరిసి నువ్వు రాసిన కన్నడ పుస్తక తెప్పించుకున్నాను కన్నడ పుస్తకాలు వచ్చినాయా అది ఒకటి మాత్రం వచ్చింది ఏ ఎట్లా చదువుతారు అది ఇది అనదర్ వన్ పర్సన్స్ కూడా చదివించి అని నేను వింటాను ఇప్పుడు మరి మీ చర్చికి వెళ్ళడం మానేస్తే మీ పాస్టర్ వెంటపడలేదా లేదు వాళ్ళు ఏం వెంటపడలేదు వాళ్ళ నుండి కూడా దూరం అయ్యాను చాలా పవిత్రమైన జనాల్ని చూశాను నాన్న అది అయిన తర్వాత ఎక్కడ వాళ్ళ కమ్యూనిటీలో చర్చిలో చర్చిలో బయట చాలా చాలా వరకు పవిత్రమైన జనాలని చూసాను పవిత్రం అంటే అయిన తర్వాత నాకు తెలిసింది ఇది ఇది ఎంత సత్యం ఇది ఎంత రాంగ్ అనేసి రెండో కన్ను కొంత కనపడుతుందా కొంచెం కొంచెం పూర్తి థిక్ వచ్చింది అది కొంచెం 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 కనపడుతుంది మరి శివశక్తి వీడియోలు చూడటం స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది నెక్స్ట్ కదా టూ థౌజండ్ నైన్టీన్లో నేను శివశక్తి వీడియోస్ని ఫాలో చేస్తున్నాను కదా ఆడ నుంచి నాకు ఇంకా నాలెడ్జ్ జాస్తి వచ్చుతా పోయింది ఇక్కడ పీడి సుందర్రావు ఉన్నారు కదా ఆ పీడి సుందర్రావుకు వాళ్ళకు మా ఏరియాలో ఉన్న వాళ్ళు ఆత్మీయ తండ్రి వాళ్ళకు కన్నడలో కూడా ఉన్నారానికి ఆయనకి ఆయనకి బైబల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రత్యేకమైన సింహ వాళ్ళకి వాది చూసి అంటే ఫస్ట్లో వాళ్ళకి బ్యాప్టిజం అయినా కూడా పీడి సుందర దగ్గర వచ్చి ఇంకోసారి బ్యాప్టిజం తీసుకున్నారు ఎవరు దాడి రెండు 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 సార్లు బ్యాప్టిజం ముందు బాప్తిజం పవర్ లేదు పరలోకం కదా ఇప్పుడు సుందర్రావు దగ్గర బాప్తీజం తీసుకోవాలి అందరూ పోతారనే కదా మీనింగ్ అందరూ అదే అదే ఇప్పుడు అదే మీనింగ్ వస్తుంది కదా పీడి సుందర్రావు దగ్గర తీసుకుంటే అంతే లేకుంటే లే అలా అలా మీనింగే వస్తుంది వాళ్ళు అంటే వాళ్ళు వీడియోస్లు వీడియో సాంగ్స్లు అవన్నీ చూస్తుంటే నన్ను అప్పట్లో తెలుగు వీడియోలు కూడా ఉన్నారు నా తెలుగు తెలుగు ఇంత ఫుల్ స కొంచెం నైంటీ పర్సెంట్ క్లియర్గా మాట్లాడడానికి కారణమే అది తెలుగు వీడియోలు బాగా చూస్తాను తెలుగు వీడియోలు బాగా చూస్తాను తెలుగు మూవీస్లు చూస్తాను అదైన తర్వాత నేను అలా చూసుకుంటేనే వచ్చి ఒక్కరోజు నీది ఒక వీడియో చూసాను అన్న నన్ను గాడ్ గర్ల్స్ గన్స్ త్రీ జీ సిరీస్ త్రీ జీ సిరీస్ టు మోస్ట్లీ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో అనుకుంటా అది మీరు రిలీజ్ చేసింది అండ్ మీరు ఫస్ట్ వీడియో అది చూసిన తర్వాత నాకు ఏమిది ఇలా ఉంది అనేసి అప్పుడు సబ్స్క్రిప్షన్ అయ్యాను శివశక్తికి మీ వీడియోలు చూడడం వల్ల నాకు ఒక్కటి వచ్చింది ఏమంటే ఒకటి అనే నాకు కళ్ళు వస్తు కళ్ళు వస్తుందో లేదో నాకు తెలీదు బట్ నాది ఒక అయింది ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ వస్తుందని అక్కడ ఒకటి చూపించుకోవాలి అది ఏమవుతుంది ఇప్పుడు రీసెంట్గా ఒక హాస్పిటల్ చూపించుకున్నాను అందు మెడిసిన్ ఇచ్చిండ్రు యూజ్ చేస్తున్నాను కళ్ళు లేకపోయినా సరికి హిందుత్వ పోరాటం చేయాలి హిందుత్వం పోరాటం చేయాలి పోరాటం చేయాలి హిందుత్వ పరంగా నిలుచుకొని పోరాడ పోరాడాలి అనిపించింది నాకు ఓకే ఫస్ట్ టైం మీ వీడియోస్లు చూసిన తర్వాత అదైన తర్వాత నన్ను అదే క్రమంలోనే మీ వీడియోలు అబ్జర్వ్ చేసుకుంటూనే వచ్చాను అదైన తర్వాత బైబిల్ని కొంచెం వేరే బిళ్ళతో చదివించేవాడిని అంటే మీది యాదో యావదైనా ఒక్క వీడియో చూస్తే ఈ వీడియోస్ ఇప్పుడు కరుణాకరణ నిజం చెప్తున్నాడా రాంగ్ చెప్తున్నాడా తెలీదు కదా అప్పట్లో నన్ను వేరే బిళ్ళతో హెల్ప్ తీసుకొని చదివించేవాడిని మీ ప్రతి ఒక్క వీడియోలో ఉండిన రెఫరెన్స్ వస్తున్నాయి నేను చెప్పే రెఫరెన్స్ అన్ని బైబిల్లో చెక్ చేసుకునేవాడు చెక్ చేసుకునేవాడిని నన్ను ఒక్కొక్కటి సిక్కేది కాదు ఏమంటే మా సబ్జెక్టులు వేరుంటుంది పేరు మీ సబ్జెక్టులో ఇప్పుడు నన్ను అదే చెప్తాయి కదా ఆది కాండము ఆది కాండం సేమ్ ఉంది ఇందుట్లో కాండం ఉంది మా దాంట్లో ధర్మ ధర్మోపదేశం అధ్యాయాలు కూడా చేంజ్ కావడం వల్ల నాకు బైబిల్లో మీ రెఫరెన్స్ కొన్ని కొన్ని చిక్ చిక్కేవి కాదు అది అయిన తర్వాత ఇప్పుడు అంటారు పూర్తి కంప్లీట్గా నన్ను దాని నుండి బయటకు వచ్చేసాను అన్నయ్య యాక్చువల్లీ దానికి మాన్యువల్లీ కారణం నా ఒక మనోబలం ఎంత ఉందో అంత శివశక్తి ప్రభావము ఉంది ఇది మాత్రం సత్యం ఎలా అంటే శివశక్తి వీడియోస్ చూడడం వల్ల అట్లీస్ట్ నాను బౌత్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బైబిల్ని చదివాను అనేంత ఫీల్ అవుతుంది నాకు వస్తుంది మీకు ప్రత్యక్షంగా మీరు చదవకపోయినా పూర్తి బైబిల్ మీద మీకు అవగాహన ఒక అవగాహన వచ్చేసింది ఎవ ఎవలే దాని గురించి మాట్లాడుతూ ఉంటేను కూడా నా దాని ముందర అపోజిట్గా నిల నిలగలను ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ మీకు ట్రీట్మెంటు తీసుకుంటున్నారా అన్న ప్రజెంట్ మొన్న రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళాను అన్న బెంగళూరులో ఒకటి శ్రీధర్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేసి అక్కడ ఇంత మెడిసిన్ ఇచ్చారు ఓ ఫోర్ మంత్స్ యూజ్ చేయండి అనేసి ప్రజెంట్ ఆ మెడిసిన్ యూజ్ చేస్తున్నాను ఆ మెడిసిన్లో ఏమో ఇంప్రూవ్మెంట్ కనపడితే చూడాలి అంటున్నారు బట్ వారు స్కాన్ చేసి చూసిన ప్రకారం చెప్తుంటారు ఏమంటే ఈ లెఫ్ట్ ఐ ఏమున్నది కదా అది పూర్తి దాంట్లో రెటీనా ఫుల్ థిక్ అయినది అని చెప్తారు బట్ రైట్ ఐ రెటీనా స్ట్రక్చర్ బాగున్నది ఈ మెడిసిన్ నుండి చేంజ్ చేంజప్ కనపడితే ఏమరు చేతము అని చెప్పారు ఏమవుతుందో చూడాలి ఇప్పుడు మీరు చిన్న చితక హాస్టల్ దగ్గర ట్రై చేశారు అసలు పెద్ద పాస్టల్ దగ్గరికి వెళ్తే మీకు మిరాకిల్ జరిగి ఉండేది అని కొంతమంది క్రైస్తవులు అనొచ్చు కదా మరి పెద్ద పాస్టల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామని అనిపించలేదా ఇప్పుడు చిన్న చిదిక పాస్టర్ దగ్గర నన్ను చూసుకునేటప్పుడు పెద్ద పాస్టర్ దగ్గర పోతేనే మంచిది అయితే అది నీ కళ్ళు వస్తావు వెంకనేసి డిడిఎం అంకనే ఉబ్బిళిలో ఒక చర్చ్ ఉంది పెద్దది సాటర్డే నడుస్తుంది అది ప్రేయర్ యాక్చువల్లీ అక్కడ ఎంతవరకు జనాలు ఉంటారంటే అక్కడ ఒక త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ మెంబర్స్ వస్తుంటారు అక్కడ అంత పెద్ద చర్చ్కు కూడాను వెళ్ళాను అదైన తర్వాత ఇంకోటి పీడి సుందర్రావుది ఒక వైరల్ చేశాడు యువరు విపి రెడ్డి అప్పుడు కోవిడ్ మూమెంట్లో మోస్ట్లీ ఇస్రేల్ ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటాను వాళ్ళకి ఒక సవాల్ చేశాడు పీడి సుందర్రావు ఏమంటే ఇడీ ప్రపంచంలో ఉన్న అందరు పెద్దల్ని అందరినీ పిలుచుకొని నా కాళ్ళ దగ్గర వచ్చి దండియా ఇండియాకి పిలుచుకొని ఇండియాకి వస్తే వచ్చి నా యేసు నా దేవుని బైబిల్ దేవుడు వాడిని కాళ్ళ దగ్గర పడండి నాన్ ప్రేయర్ చేసి మాట్లాడిస్తా కరోనా నాశనం కరోనా నాశనం చేస్తా తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఈయన వాడే మూడు లక్షల ప్యాకేజ్ త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ ఈయన హాస్పిటల్లో అంటే కొడుకు గౌన్ వేసుకుని వచ్చాడు అగ్ని మూడు వందలు పెట్టు గౌన్ వాడు అగ్ని అగ్నిది చాలా చెప్తుంటారు వాళ్ళు వాడిది ఒక దుర్మార్గం అయితే ఇప్పుడు మాకు బెల్లంపల్లి ఉన్న మాంత్రికుడు మాయల మాంత్రికుడు ఉన్నాడు కదా మరి వాడు అసలు స్టేజ్ మీద వాడు చేయని అద్భుతాలు లేవు మరి వాడి దగ్గరికి ఏమైనా వెళ్తారా లేకపోతే ఇక్కడ నుంచి వాడుకో ఛాలెంజ్ చేద్దాం ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయేది అవ్వట్లేదేమో అని ఇక్కడ నుండి ఒక ఛాలెంజ్ అవుతాం మనకి ఇప్పుడు వెల్లంపల్లి ప్రవీణ్ సర్ యాక్చువల్గా మీకు ఒక ఛాలెంజ్ కాళ్ళు లేకున్నీ కాళ్ళు తెప్పించారు చనిపోయాను అని బతికించారు మీరు మహా మేధావి మీరు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఏమంటే నాకు రెండు కండ్లు కనపడట్లే ఇప్పుడు మీ జీసస్ని నా నమ్ముతా మీ జీసస్కి ప్రేయర్ చేస్తా కన్నీటి ప్రేయర్ చేస్తా సో నాకు రెండు కళ్ళని నీ దేవుని దగ్గర మాట్లాడతావో వాళ్ళ దగ్గర తిట్టించుకుంటావో ఏం చేస్తావో అది నాకు తెలీదు నాకు రెండు కళ్ళు రప్పిస్తావా ఇది ఒకటి ఓపెన్ ఛాలెంజ్ నీకు కుమార్ గారు ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు ముఖ్యంగా బెల్లంపల్లి కానీ మళ్ళీ అడుగుతున్నాను నేను పోయిన వీడియోలో ఒక సోదరుడు ఇలాగే పెరాలసిస్ వచ్చిన వ్యక్తి ఛాలెంజ్ చేశారు తనకి వచ్చినటువంటి ఆ పక్షవాత రోగాన్ని నయం చేస్తే తాను తన కుటుంబం మారడమే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నేను మతం మార్చేస్తాను అసలు మొత్తం మా కుటుంబం అంతా కూడా పనిగట్టుకుని లోకం అంతా కూడా మతం మార్చే పనిలో నిమగ్నం అయిపోతామని చెప్పి కూడా ఆయన చెప్పారు మేము కూడా మా తరఫున వీలైతే శివశక్తిని శక్తిగా మార్చేసి మేము కూడా ప్రచారం చేస్తాం మేము కూడా చెప్పాం అలాగే ఇప్పుడు ఈరోజు సోదరుడు కుమార్ గారికి ఉన్నటువంటి ఈ అంధత్వం అనే ఈ సమస్యని గనక రోజు ఆ బెల్లంపల్లిగాడు ఆ స్టేజ్ మీద ఆడించే డ్రామాలు లాగానే పోనే డ్రామాలు కాదు ఒరిజినల్ అనుకుందాం మరి అలాగే ఈరోజు కుమార్ గారిని వాళ్ళు ఒకసారి పరిశీలించి టచ్ అని చెప్పి రెండు కళ్ళు అలా డింగుమని బొలుగులిగినట్లుగా రెండు కళ్ళు తీసుకొచ్చినట్లయితే ఆయనే కాదు మొత్తం యావత్తు శివశక్తి సభ్యులందరూ కూడా మాత మారిపోతారు అసలు శివశక్తే ఉంది మొత్తం మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఈ విషయం తెలిసిన ప్రజలందరూ మతం మారిపోతారు ఇప్పుడు ఏసు కాన్సెప్ట్ ఏంది అద్భుతాలు చేసి జనాల్ని మతం మార్చాలి ఇది కదా నిజంగా సమస్య ఉన్న వాళ్ళకి నయం చేయమని చెప్తున్నాం ఇప్పుడు సిస్టర్ ధనలక్ష్మి చెప్పింది కదా మా ఆయనకి అద్భుతం చేశాడు దేవుడు అని చెప్పి ఆ తర్వాత మన భోగి శాంతరావు డ్రామా ఆడాడు ఇట్లా ఎన్నో చూస్తూ ఉన్నాం ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి ఇందులో ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా యేసును పూర్తిగా నమ్మకుండానే వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగాయని చెప్పారు కానీ మొన్న ఎపిసోడ్లో వచ్చినటువంటి ఆ సోదరుడు రంగనాథ్ కానీ అలాగే కుమార్ గారు కానీ వీళ్ళు పూర్తిగా ఆ ప్రార్థనలో నిమగ్నం అయిపోయి లేనమైపోయి పాస్టర్లో చెప్పినట్లుగా అదేంటే ఉపవాస ప్రార్థనలు చేసి ఫాస్టింగ్ ప్రేయర్లు చేసి కన్నీటి ప్రార్థనలు చేసినా కూడా వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ లేదు మన అనురాధ ఆవిడ కూడా అదే పరిస్థితి కదా అంటే వీళ్ళెవరికి జరిగిన అద్భుతాలు కొంతమందికి ఎందుకు చేస్తున్నాడు పని కట్టుకుని అంటే వీళ్ళ దేవుడికి అంత పక్షపాతం ఉందా కొంతమందిని సెలెక్టెడ్గా వాళ్ళ జీవితాల్లో అంత అద్భుతాలు చేసినాడు వీళ్ళకి కనీసం పోనీ రెండు కళ్ళు కాదు ఒక్క ఉమ్మానండి న్యాయంగా రెండు కళ్ళు ఇవ్వలేకపోతున్నాను ఇక్కడ మా దగ్గర ఐ బ్యాంకులో కళ్ళు లేవు తక్కువ ఉన్నాయి ఒకటే వేస్తున్నాను ఈసారి సరిపెట్టుకో పోనీటనే ఉమ్మనండి వీళ్ళ దేవుడిని అన్యాయం కాదు దుర్మార్గం కదా ఇది కొంతమందికి అద్భుతాలు చేయటం ఏంటి చేస్తే అందరికీ చేయాలి లేకపోతే పెట్టకపోతే ఎవరికీ పెట్టకూడదు అంటే అవన్నీ డ్రామాలు అనమాట ఇన్ని డ్రామాలు ఇన్ని మోసాలు చేస్తున్నారంటే మరి అసలు ఆ మతం సరైందేనా అందులోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని మరి క్రైస్తవ సోదరులందరూ కూడా అందులో ఆల్రెడీ మురిగిన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి అలాగే విపి రెడ్డి ఓ సందర్భంలో ఒక కాళ్ళు లేని ఒక సహోదరి ఈయనకి స్పాన్సర్ చేసి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసిందని చెప్పి ఆమెని స్టేజ్ మీద కూర్చోబెట్టి అసలు దేవుడు ఇలాంటి వికలాంగుల్ని ఎందుకు చేస్తాడో మీకు తెలుసా తన యొక్క మహిమని ప్రత్యక్షపరచడానికి అని చెప్పాడు అంటే తనని తాను పొగిడించుకోవడానికి ఇలా వికలాంగులుగా చేస్తాడంట అసలు ఇదేం దుర్మార్గం అదేం సైక్ యోజం మాకు అర్థం కలస అంటే తనకి తాను ఎలివేటు చేసుకోవడానికి కొంతమందిని అట్లా చేస్తాడనమాట ఇలా వికలాంగులుగా కొంతమందిని చేయటం ద్వారా తనకి మహిమ కలుగుతుంది అనే కాన్సెప్ట్ అనుకుంటే మరి ఈరోజు కుమారు గారికి ఉన్నటువంటి ఈ సమస్య వల్ల వీళ్ళ దేవుడు గాలిపోయింది కదా మహిమ ఎక్కడ కలిగింది అంటే అది ఒక రకమైన మోసం అనమాట మబ్బి పెట్టడం కాస్త వివేకం ఆలోచన ఉన్నవాళ్ళు కుమార్ గారి లాగా ఆలోచించుకొని తర్కించుకొని ఇది కరెక్ట్ కాదు మోసం అని చెప్పి తెలుసుకుని బయటకు వస్తున్నారు కానీ ఈయన బయటకు వచ్చే లోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయి ఒక కన్ను ఆయనకి యాక్సిడెంట్లో పోయింది రెండో కన్ను పాస్టల్ వల్ల పోయింది మీకు అర్థమవుతున్న విషయం వీళ్ళు నేరస్తులే కాదు నేను అందుకే వీళ్ళను హత్యాయత్నం లేదా మర్డర్ కేసులు పెట్టాలి వీళ్ళ మీద ఎంతోమందిని చంపేస్తున్నారండి వీళ్ళు క్రిమినల్స్ వీళ్ళు ఇది ఒక పెద్ద మాఫియా ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళందరూ పోరంబోకు వేదవులందరూ పాస్టర్లు అవ్వటం మిరాకిల్స్ పేరుతో జనాల్ని అట్రాక్ట్ చేయటం భాగాల కోసం బ్లాక్ మెయిల్ చేయటం ఇది ఒక పెద్ద దంద ఇది కనుక ఈ మాఫియా కుట్రల నుండి సామాన్య జనాన్ని కాపాడటానికి శివశక్తి వంచన లేకుండా తన వంతు ప్రయత్నం చేస్తుంది ఇందులో మీ అందరి సహకారం భాగస్వామ్యం కూడా అవసరం మరి ఆ విధంగా అందరం కలిసి క్రైస్తవ మాఫియా ముక్త భారత్ సాధించే దిశగా అడుగులు వేద్దాం జై శ్రీరామ్ భారత్ మాతా కి జై ఆ చీకటి మాఫియా కుట్రలను ఛేదించుకుని వెలుగులోకి అంటే స్వధర్మంలోకి వస్తున్న సందర్భంగా శివశక్తి నుండి మీకు సుస్వాగతం తెలియజేస్తూ నూతన వస్త్రాలు శ్రీరామచంద్ర చిత్రపటాన్ని మీకు బహుపరిస్తున్నామని తీసుకోండి భగవద్గీత